హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ రుచులు బై శాంతి. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేద్దామండి. గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఎందుకంటే ఈ గోంగూర పచ్చడి మామూలు గోంగూర పచ్చడి లాగానే చేశాను, కానీ ఇది సంవత్సరం అంతా కూడా, సంవత్సరం పచ్చడి మనం ఎలా పెట్టుకుంటాము అలా నిల్వ ఉంటుందండి. నిల్వ కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి. నెల వరకైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయటే పెట్టుకుని తినొచ్చండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి, చాలా ఈజీగా కూడా అయిపోద్ది. చేసే విధానం బట్టి ఉంటుందండి. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, ఒకసారి రండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గోంగూర బాగా కడిగి ఒక తెప్పల్లో గోంగూర ఫస్ట్ ఉడకపెట్టుకోవాలండి మనం. ఇప్పుడు గోంగూర బాగా కడిగి ఈ తెప్పల్లో మేము వేసాము, నీళ్ళు ఏమి వేయలేదు. అవే అదే ఉడికిపోద్ది, ఆవిరికే ఉడికిపోయిద్ది గోంగూర. చాలా ఈజీగా నీళ్ళు పోయలేదు, గోంగూర ఉడుకుతుంది చూడండి. ఇదిగోండి గోంగూర ఫస్ట్ మనం ఒక తెప్పల్లో వేసి గోంగూర ఉడకపెట్టుకుంటున్నాము. ఆ గోంగూరలో నూనె వేయలేదు, నీళ్లు వేయలేదు, ఒట్టి గోంగూర కడిగేసి తెప్పల్లో ఉడకపెడుతున్నాము. ఇప్పుడు మనం ఒక ఇంకో తెప్పల, వేరే తెప్పల్లో ఆయిల్ వేసుకుందాం రండి. ఇదిగోండి మనం ఇంకో తెప్పల, ఖాళీ తెప్పల ఒకటి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసామండి. ఇప్పుడు మనం ఏపుకోవాలి కదా ఎండుమిరపకాయలు అవన్నీ, అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాము. ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు వేసుకుందామండి. ఇప్పుడు సాయి పప్పు వేద్దామండి. సాయి పప్పు వేయండి, ధనియాలు కూడా వేయండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పచ్చడికి. ఆవాలు కొద్దిగా వేయండి. జీలకర్ర, మనం ఇప్పుడు ధనియాలు, సాయి పప్పు, ఆవాలు, జీలకర్ర ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకున్నామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక పాయ పాయ ఒలిసేసి వేసేయండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు దోరబందులుగా వేపుకుందాం. మన గోంగూర పక్కన ఉడికేలోపు మనం ఇది తాలింపు పెట్టేసుకోవాలండి. దోరబందులుగా వేసిన తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి ఏంటంటే కారం బట్టి, అంటే కారం ఎక్కువ తింటారనుకోండి వేసుకోండి, లేదు నార్మల్గా తినేవారు అయితే వేసుకోండి. అంటే కారం బట్టి ఎవరి టేస్ట్ వారిది ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా ద్వారబదులుగా వేపుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోండి, కొంచెం ఎక్కువద్దు. మెంతులు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి పచ్చడి, అందుకని. ఏగిపోయాయండి మనకు చక్కగా, మంచి స్మెల్ వస్తుందండి ఏగిన తర్వాత. ఏగిపోయింది, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం సేపు మనం ఇట్లా చల్లారనిద్దామండి. మిక్సీ పట్టుకోవాలి కదా, కొంచెం చల్లారాలి, చల్లార పెడదాం. మనకు ఆ ఎండుమిరపకాయలు అవన్నీ చల్లారేలోపు మనం మళ్ళీ అదే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. తాలింపు పెట్టుకోవాలి, అందుకని కొంచెం ఆయిల్ వేయండి మళ్ళీ ఇందులో. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. సాయి పప్పు, ఇప్పుడు వెల్లుల్లిపాయ వేగిన తర్వాత సాయి పప్పు, జీలకర్ర, ఆవాలు, ఆ మూడు వేసిన తర్వాత మనం ఎండుమిర్చి వేద్దామండి. ఎందుకంటే ఎండుమిర్చి ఫస్ట్ వేస్తే మాడిపోద్ది. కరివేపాకు, ఎండుమిర్చి వేసాం కదండి. ఇప్పుడు ఎండుమిర్చి లాస్ట్లో వేయండి, ఫస్ట్ వేసామనుకోండి మాడిపోద్ది. ఇప్పుడు మావి చక్కగా వేగిన తర్వాత ఈ లాస్ట్లో ఇంగు వేసుకోండి. ఇంగువ తెలుసు కదా మీకు, ఇంగువ కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, స్మెల్ కోసం బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. అందుకని లాస్ట్లో వేయండి, వేగిపోయింది అన్నప్పుడు. స్టవ్ కట్టేసాం మేము, కట్టేసిన తర్వాత వేయండి. మనకి ఇవి చల్లారిపోయినాయండి, ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి. కొంచెం మనం మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ఎంత సాల్ట్ సరిపోద్ది అనుకుంటున్నారో అంత వేసుకోండి టేస్ట్ని బట్టి. మళ్ళీ మనం మెత్తగా దీన్ని పౌడర్లా చేసుకుందాం. ఇదిగోండి మనం మెత్తగా పౌడర్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు గోంగూరలో కలుపుకోవాలి దీన్ని. గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి, చూసారా? అసలు ఇంకా రుబ్బ అవసరంలా, మళ్ళీ మిక్సీలో వేయిన అవసరంలా దీన్ని. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే. ఎందుకంటే అండి మంచి గోంగూర అయితే మెత్తగా ఉడికిపోద్దండి. మిక్సీలో వేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకునే అవసరం లేదు, మెత్తగా ఉడికిపోద్ది. అందుకని ఉడికిపోయింది ఆల్రెడీ, మనం పౌడర్ చేసుకున్న మిశ్రమం మొత్తం ఇందులో కలిపేసుకుందాం. ఇదిగోండి రెండు మిక్స్ చేసుకుందాం, కలుపు
కలుపుకుంటే మిక్స్ అయిపోతాయి రెండు మనం తాలిం పెట్టుకున్నాం కదండి ఇందాక అందులో ఆ కలిపిన మిశ్రమం మొత్తం అందులో వేసేసుకుందాం తాలిం పెట్టిన దాంట్లో మొత్తం వేసేయండి పచ్చడంతా ఇప్పుడు ఆ పచ్చడి తాలిం పెట్టింది మొత్తం బాగా కలుపుకోవాలండి చాలా రుచిగా ఉంటదండి ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటది సంవత్సరం మనం నిలువ పెట్టుకుంటాం కదండి నిలువ పెట్టుకున్న పచ్చడిలాగా ఉంటది ఇలా చేస్తే అసలు పాడవదు మీకు ఇప్పుడు కూడా శానాలో నెల రోజులు పైన ఉంటది ఏమవదు ఇప్పుడు కూడా ఒక నెల నెల వరకు ఉంటదండి మాక్సిమం ఒక నెల వరకు ఉంటది ఇప్పుడు కూడా అసలు పాడవదు బయట పెట్టండి ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదు పాడవదు ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయలేదు మీరు చూసారు కదా ఏం వేసామో చాలా నీట్ గా అంటే పాడవదు అసలు పచ్చడి అయిపోయిందండి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ